ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విధాల అవమానించడం, పార్టీ నాయకుల్ని వేధించడం, జైల్లో పెట్టడం, కార్యకర్తల్ని వేధించడం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాల హ్యూమిలియేట్ చేశారు. అన్నీ కూడా భరించాం. అదే మరి వ్యక్తిగతంగా విమర్శించేవారు, అంతేకాకుండా అనరాని మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చూశారు. బూతులన్నీ తిట్టారు, అవి కూడా భరించాం. నిన్ననే కుప్పం ఎన్నిక అయిన తర్వాత మా డిప్యూటీ లీడరు బీఏసీకి వెళ్తే ముఖ్యమంత్రి వ్యంగ్యంగా కుప్పం తర్వాత మీ నాయకుడిని చూడాలనుంది, రమ్మానండి అంటే దాన్ని భరించాం. ఇన్ని భరించి ఈరోజు అసెంబ్లీకి వెళితే కడాన నా భార్యను కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్ లాగే పరిస్థితికి వచ్చారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించా నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు, ఇప్పటి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు, ఎందుకంటే ఆవిడ పని ఆవిడ వ్యక్తిగత జీవితం ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండ బూతులు తిట్టారు, మామూలు తిట్లు కూడా కాదు.
నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు ఒకటే ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. ఆ నిర్ణయం అసెంబ్లీలో చెప్పాలనుకుని చేశాను. మైక్ ఇవ్వలేదు, సగంలో కట్ చేశారు. ఫైనల్గా చెప్పి వచ్చాను మరొక్కసారి, విజ్ఞులైన ప్రజలందరూ అర్థం చేసుకోమని. మీ ఇంట్లో నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మీ భార్యల గురించి మాట్లాడితే ఎంత ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించుకోండి. అందరం కూడా మనుషులమే, అదే నా బాధ. అదే నా ఆవేదన. ఎప్పుడు ఓడిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. మీరు నన్ను చూసుంటారు, ఏ క్రైసిస్ కూడా సునాయాసంగా హ్యాండిల్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.